హలో మై బ్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బాస్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే హాయ్ అం భావన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ ఈ వీడియోలో మనం సూపర్ ఎక్సైటెడ్ హౌల్ వీడియోని అయితే చేయబోతున్నాను ఇది మన ఛానల్లో ఫస్ట్ హౌల్ వీడియో కూడా సో మీషో నుంచి చాలా మంది కుర్తాస్ చేయమని అడిగారు సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అండ్ ఈ కుర్తాస్ మీకు సమ్మర్ లో చాలా చాలా బాగా సెట్ అవుతాయి డైలీ కి బాగుంటాయి అండ్ అలానే అకేషన్స్ కి కూడా కొన్ని మంచి టాప్స్ అయితే తీసుకున్నాను సో అవన్నీ చూపిస్తాను ఇక్కడ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం మీషోలో సేల్ జరిగినప్పుడు నేను కొన్ని కుర్తా సెట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అవి నాకైతే చాలా బాగా నచ్చాయి అని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నా ఫేవరెట్ కుర్తా సెట్ గురించి మాట్లాడుకుందాము ఈ సెట్లో మనకి ప్యాంట్ వస్తుంది అలానే కుర్తా కూడా వస్తుంది సో అది ఏంటంటే ఈ కుర్తా సెట్ నాకు ఇది పర్ఫెక్ట్గా చాలా బాగా ఫిట్ కూడా అయింది నేను వచ్చేసి ఎం సైజ్ తీసుకున్నాను నా హైట్ ఫైవ్ టూ ఉంటాను సో నాకు ఎం కొంచెం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని అనిపిస్తుంది స్మాల్ కూడా తీసుకోవచ్చు బట్ అంత టైట్ గా వేసుకోవడం నాకు నచ్చదు ఎం అయితే నాకు పర్ఫెక్ట్గా ఫ్రీగా ఉంటుంది అని అనిపిస్తుంది సో నేను ఎం సైజే తీసుకుంటూ ఉంటాను సో ఫస్ట్ ప్యాంట్స్ గురించి మాట్లాడుకుందాము మనకి ఇలాంటి డిజైన్ వచ్చి కొంచెం స్ట్రైట్ ప్యాంట్ లాగా వస్తుంది అన్నమాట చాలా చాలా బాగుంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కాటన్ అనమాట ప్యాంట్స్ మొత్తానికి నార్మల్గా ఈ డిజైన్ వచ్చింది అండ్ కుర్తా మనకి ఇలా ఉంటుంది సో ఈ స్టార్టింగ్లో నాకు ఇలా డిజైన్ రావడం చాలా బాగా నచ్చింది సో అందుకనే తీసుకున్నాను అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ నేను వేసుకున్న తర్వాత నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను చెక్ చేయండి అండ్ స్లీవ్స్ విషయానికి వస్తే మనకి ఇలా వస్తాయి అనమాట స్లీవ్స్లో అండ్ బార్డర్లో మనకి ఇలా డిజైన్ కూడా ఇచ్చారు సో వైట్ లేస్తో కూడా కొంచెం డిజైన్ వచ్చి ఇచ్చారు అండ్ ఈ స్లీవ్స్ వచ్చేసి త్రీ క్వార్టర్ అంటారు కదా అలా ఉంటుంది అంత లెంగ్త్ ఉంటుంది సో ఇక్కడ వరకు వస్తుంది సో ఇలా నాకు త్రీ క్వార్టర్ ఉన్న స్లీవ్స్ అనేవి కంఫర్టబుల్ గా అనిపిస్తాయి మోస్ట్లీ నేను ఇలా ఉన్న ఏ తీసుకుంటూ ఉంటాను సో ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ అండ్ ఓవరాల్ మనకి కుర్తా డిజైన్ వచ్చేసి ఇలానే ఉంటుంది పైన మాత్రం మనకి ఇలా కొంచెం డిజైన్ వచ్చి ఉంటుంది సో ఇది ఈ కుర్తా అనమాట ఇది మనకి ప్యాంట్స్ తో రెండు కలిపి వస్తాయి అనమాట నాకైతే ఈ కుర్తా సెట్ చాలా చాలా బాగా నచ్చింది అండ్ డైలీ వర్క్ కూడా చాలా బాగుంటుంది ఆఫీస్ వర్క్ కానీ కాలేజ్ వర్క్ కానీ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంది అండ్ మనకి ఈ కలర్సే కాకుండా మనకి టోటల్ ఇంకా ఫైవ్ కలర్స్ అయితే వస్తాయి ఇందులో నేను ఆల్రెడీ ఒక కలర్ తీసుకున్నాను సో ఈ బ్లూ కలర్ కుర్తా సో ఈ కలర్ కుర్తాను వేసుకొని ఒక షార్ట్ లో అయితే అప్లోడ్ చేశాను ఒకవేళ మీరు ఆ షార్ట్ ని ఇంతవరకు చెక్ చేయలేదంటే నేను ఐ కార్డ్ లో ఇస్తాను చెక్ చేయండి ఈ కుర్తా సెట్ కూడా చాలా చాలా బాగుంది సో మీకు ఇప్పుడే అర్థమయ్యొచ్చు నాకు ఈ కలెక్షన్ ఎంత బాగా నచ్చిందో అండ్ వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేసింటాను మీకు కావాలంటే తప్పకుండా చెక్ చేయండి సో నెక్స్ట్ మనము ఈ కుర్తా గురించే మాట్లాడుకున్నాము సో ఈ కుర్తా చాలా చాలా బాగుంది ఇక్కడ మాత్రం మనకి డిజైన్ వస్తుంది ఈ ఫ్రంట్ ఏరియాలో మాత్రం మనకి డిజైన్ వస్తుంది అండ్ ఈ స్లీవ్స్ నేను ఇందాక చెప్పినట్టు త్రీ క్వార్టర్ స్లీవ్స్ అనమాట సో ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీ అనేది వస్తుంది ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అండ్ టాప్ కింద ఇక్కడ కూడా వస్తుంది చూడడానికి చాలా బాగుంది సింపుల్ గా ఉంది ఇది జస్ట్ కుర్తా మాత్రమే మీరు ఈ టాప్ కిందకి ఏదైనా ప్లెయిన్ గోల్డ్ కలర్ వచ్చిన స్ట్రైట్ పాంట్స్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది నేను ఇక్కడ యాడ్ చేశాను కదా అలా వేసుకోండి చాలా బాగుంటుంది ఇది మనకి డైలీ వేర్ కి బాగుంటుంది అండ్ ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళాలి సింపుల్ గా ఉండాలి అంటే ఈ టాప్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అండ్ ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది కదా అండ్ ఇందులో ఇంకా మనకి కలర్స్ కూడా ఉన్నాయి సో ఈ టాప్ లో మనకి కలర్స్ చాలానే ఉన్నాయి సిక్స్ దాకా ఉన్నాయి నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది అండ్ ఇది వచ్చిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే నాకు ఆల్రెడీ ఇలాంటి డిజైన్ లోనే ఇలాంటి కలర్ లోనే ఒక కుర్తా సెట్ కూడా ఉంది సో అది ఇక్కడ యాడ్ చేస్తాను దాంతో కూడా నేను షార్ట్ అయితే అప్లోడ్ చేశాను దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చెక్ చేయలేదంటే చెక్ చేయండి దీన్ని రివర్స్ పెట్టేసి నేను ఇంకొక కలర్ ఏదైనా ట్రై చేద్దాం అని అనుకుంటున్నాను ఈ వైన్ కలర్ నాకు నచ్చింది సో ఈ కలర్ ట్రై చేస్తాను బట్ ఈ కలర్ కూడా చాలా బాగుంది బట్ ఆల్రెడీ ఉంది కదా మళ్ళీ ఎందుకని చెప్పి రిటర్న్ పెట్టి నెక్స్ట్ ఇంకో కలర్ తీసుకుంటాను ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ అనమాట మనకి బట్ చాలా కంఫర్టబుల్ గా ఉంది నార్మల్ గా రేయాన్ ఏంటంటే కొంచెం బాడీకి స్టిక్ అయినట్టు ఉంటుంది అనమాట నాకు ఈ క్లాత్ అనిపించలేదు చాలా కంఫర్టబుల్ గా ఉంది సో మీరు ఒకవేళ ఇలాంటి సింపుల్ కుర్తాస్ కోసం వెతుకుతున్నారంటే ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనము ఈ బ్యూటిఫుల్ బ్లూ కుర్తా గురించి మాట్లాడుకుందాము ఎంత బాగుందంటే ఇది చాలా చాలా బాగుంది కొంచెం యునిక్ గా ఉంది అనమాట డిజైన్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్ లో ఇలా డిజైన్ వచ్చి ఉంటుంది సో నెక్ దగ్గర ఇక్కడ మాత్రమే అండ్ స్లీవ్స్ వచ్చేసి ప్రీ క్వార్టర్ స్లీవ్స్ అండ్ స్లీవ్స్ కి బార్డర్ లో మాత్రం ఇలా మనకి ఒక మంచి డిజైన్ అయితే ఇచ్చారు చాలా చాలా బాగుంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కాటన్ వస్తుంది సో ఫ్రంట్ మనకి డిజైన్ అయితే ఇలా ఇచ్చారు అండ్ ఈ కుర్తా సెట్ వచ్చేసి కాలేజెస్ కానీ ఆఫీసెస్ కానీ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అండ్ మనకి కింద కూడా ఈ కుర్తా కింద మనకి ఇలా డిజైన్ వచ్చి ఉంటుంది అనమాట ఈ డిజైన్ వచ్చేసి మనకి ప్యాంట్స్ లో ఉంటుంది సో అదే డిజైన్ మన కింద మనకి యాడ్ చేశారు చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది అండ్ ఇక్కడ మళ్ళీ సిల్వర్ లేస్ అనేది ఇచ్చారు దీనికి 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 మధ్య కమింగ్ టు ద ప్యాంట్స్ ఈ ప్యాంట్స్ కూడా చాలా బాగుంది నార్మల్ గా వైట్ కలర్ ప్యాంట్స్ మనం ఏదైనా తీసుకున్నామంటే కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది బట్ ఇది చాలా బాగుంది సో ఇందాక నేను చెప్పాను కదా టాప్ కింద ఈ డిజైన్ వచ్చిందని చెప్పి సో అదే మనకి కింద ఇక్కడ బాటమ్ కూడా ఉంటుంది అనమాట సో ఎలాస్టిక్ వచ్చి ఉంటుంది ఇక్కడ మనకి దీంతో పాటు మనకి ఇంకొకటి కూడా వస్తుంది అదే దుప్పట ఈ దుప్పట అయితే చాలా చాలా బాగుంది చున్నీకి లాస్ట్ లో మనకి ఇలా లేస్ కూడా యాడ్ చేశారు ఈ కుర్తా పైకి ఈ చున్నీ వేసుకుంటేనే మనకి ఆ కంప్లీట్నెస్ అనేది వస్తుంది లేకపోతే అసలు బాగుండదు రెండు కావాలంటే అది కూడా వేసుకోవచ్చు బట్ ఈ దుప్పటా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఓవరాల్ లుక్ చూడడానికి అండ్ ఇందులో మనకి సైజెస్ వచ్చేసి చాలా వైడ్ రేంజ్ లోనే ఉంది ఇది నాకు చాలా అఫోర్డబుల్ రేంజ్ లోనే వచ్చింది ఎందుకంటే మనకి కుర్తా వస్తుంది ప్యాంట్స్ వస్తుంది అలానే దాంతో పాటు దుప్పటా కూడా వస్తుంది కదా ఆల్మోస్ట్ నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ లోపలే వచ్చింది నాకు తెలిసి చాలా బెస్ట్ ఆఫర్ అని అనిపించింది ఫైవ్ హండ్రెడ్ ఆర్ ఫోర్ హండ్రెడ్ లోపలే వచ్చింది సో ఫైవ్ హండ్రెడ్ కి మనకి అలా త్రీ రావడం చాలా చాలా రేర్ గా దొరుకుతూ ఉంటుంది అండ్ కాటన్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ సో మీకు కావాలంటే ట్రై చేయండి దీన్ని కూడా అండ్ నెక్స్ట్ ఇంకొక కుర్తా సెట్ గురించి మాట్లాడుకుందాము ఈ వీడియోలో ఇదే వర్స్ట్ ప్రోడక్ట్ అని నేను చెప్పొచ్చు ఈ ప్రోడక్ట్ నేను ఎక్స్ఎల్ ఏమో పెట్టుకున్నాను బట్ ఇది నాకు డబుల్ ఎక్స్ఎల్ ఏమో వచ్చింది యాక్చువల్లీ ఇది లో చూసినప్పుడు చాలా బాగుండింది బట్ వేసుకున్న తర్వాత నేను అంతగా సాటిస్ఫై అవ్వలేదు సో స్లీవ్స్ వచ్చేసి త్రీ క్వార్టర్ స్లీవ్స్ అయితే వస్తాయి సో ఈ హ్యాండ్స్ కి లాస్ట్ లో మనకి ఇక్కడ కొంచెం డిజైన్ అయితే ఇచ్చారు ఓవరాల్ గా నాకైతే అస్సలు నచ్చలేదు కుర్తా సో మనకి పైన నెక్ దగ్గర ఇలా డిజైన్ వస్తుంది మొత్తం కుర్తా మొత్తం ఒకటే మోడల్ అండ్ ప్యాంట్స్కి వచ్చేసి కొంచెం వేరే డిజైన్ వచ్చి ఉంటుంది అండ్ కింద ప్యాంట్స్ కింద మళ్ళీ అలానే ఇలా డిజైన్ వచ్చి ఉంటుంది చాలా చాలా లూజ్ గా ఉంది నాకు ఇదైతే అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ తీసుకున్నాను డైరెక్ట్ గా చూసినప్పుడు అంతగా నచ్చలేదు బట్ ఫోటోస్ లో అయితే చూడడానికి చాలా బాగుంది సో తీసుకున్నాను నేనైతే దీన్ని రిటర్న్ అయితే ఖచ్చితంగా చేసేస్తాను ఎందుకంటే చాలా లూజ్ గా ఉంది అండ్ నాకు చూడడానికి కూడా అంత బాగా నచ్చలేదు ఏదో మసి గుడ్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే నేను ఇది ఎందుకు తీసుకున్నా అంటే కింద రివ్యూస్ లో పిక్చర్స్ చాలా బాగున్నాయి అండ్ ఒకరు వేసుకొని ఉన్నారు వాళ్ళు ఎక్సెల్ తీసుకొని ఉన్నారు నాకు వాళ్ళ సైజ్ ఫిట్ అవుతుందేమో అని చెప్పి నేను ఎక్సెల్ తీసుకుని ఉంటే చాలా చాలా లూజ్గా ఉంది చాలా డిసప్పాయింట్ అయ్యాను ఫస్ట్ నేను దాన్ని అయితే రిటర్న్ చేస్తాను అండ్ నెక్స్ట్ కుర్తా వచ్చేసి యాక్చువల్లీ ఇది కుర్తా కాదు షార్ట్ కుర్తీ అని చెప్పొచ్చు సో ఇది తీసుకున్నాను సో పైన డిజైన్ చూసి చాలా బాగుంటుంది అని తీసుకున్నాను ఇక్కడ కెమెరాలో మేబీ చూడడానికి బాగుండొచ్చేమో కానీ నాకైతే డైరెక్ట్గా చూసినప్పుడు బాగలేదు అండ్ చాలా లూజ్గా కూడా ఉంది బట్ క్లాత్ క్వాలిటీ అయితే బాగుంది అండ్ ఇది వచ్చేసి మనకి ముందర ఇలా ఫ్రిల్స్ లాగా వచ్చిందనమాట సో చాలా కంఫర్టబుల్ గా బాగుంది సో సైజ్ వచ్చేసి నేను మేబీ ఎక్స్చేంజ్ చేసుకుంటాను మీకు షార్ట్ కుర్తాస్ నచ్చుతాయి ఆఫీస్ వర్క్ కానీ డైలీ వర్క్ అంటే ఇది ట్రై చేయండి ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయి ఈ కలర్ కంటే మెహందీ కలర్ వచ్చి ఒక టాప్ ఉంది ఇందులోనే ఈ డిజైన్ లో అది ఇంకా బాగుంటుంది దాన్ని ట్రై చేయండి అండ్ ఇందులో కూడా మనకి చాలా సైజెస్ ఉన్నాయి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి మనకి సో మీకు కావాలంటే తప్పకుండా ట్రై చేయండి అండ్ ప్రైస్ రేంజ్ కూడా టూ హండ్రెడ్ లోపలే వస్తుంది సో బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు షార్ట్ కుర్తీస్ మీకు నచ్చుతాయి అంటే తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ అనమాట రేయాన్ అంత ప్యూర్ రేయాన్ అయితే కాదు కొంచెం కాటన్తో మిక్స్ అయినట్టు ఉంది క్లాత్ బట్ చాలా కంఫర్టబుల్ గా ఉంది వేసుకున్న తర్వాత అండ్ ఈ స్లీవ్స్ వచ్చేసి మనకి షార్ట్ గా అయితే ఉంటాయి సో ఇక్కడ మీరు ఆ స్క్రీన్ పైన చూడొచ్చు స్లీవ్స్ అనేది ఇక్కడ వరకు వస్తాయి అంతే అండ్ మనకి సమ్మర్లో అలా కొంచెం స్లీవ్స్ ఉన్నవి బాగా గాలిపోతూ కంఫర్టబుల్గా ఉంటుంది మీకు కావాలంటే ట్రై చేయండి సో కుర్తా కూడా నాకు చాలా చాలా ఇష్టం ఈ హౌల్లో కాకపోతే ఈ కుర్తా ఏంటంటే సిల్క్ మెటీరియల్ ముందర చూడండి ఆ డిజైన్ ఎంత బాగుందో మనం ఏదైనా ఫంక్షన్స్ కి ఇది సింపుల్ సింపుల్గా ఉంటుంది బట్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాము అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది బట్ సమ్మర్లో అయితే వేసుకోలేము సిల్క్ ఫ్యాబ్రిక్ కదా సో అంత కంఫర్టబుల్ గా ఉండదు సో జస్ట్ మనకి ఇక్కడ మాత్రమే డిజైన్ వస్తుంది మిగతా అంత ప్లెయిన్ గానే ఉంది అండ్ హ్యాండ్స్ కి కూడా ఏం డిజైన్ ఇవ్వలేదు వీళ్ళు అండ్ ఈ స్లీవ్స్ కూడా మనకి త్రీ క్వార్టర్ స్లీవ్సే నాకైతే ఇది కూడా చాలా బాగా నచ్చింది నేను ఇంకొక కలర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ కలర్ ఈ కలర్ రెండు ఒకటేలాగే ఉన్నాయి కదా సో ఇందులో గ్రీన్ కలర్ ఉంది సో దాన్ని ట్రై చేద్దాం అని అనుకుంటున్నాను మనకి ఇందులో త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి రెడ్ ఉంది ఇంకొకటి పర్పుల్ అండ్ ఇంకొకటి గ్రీన్ సో నేను రివర్స్ పెట్టేసి గ్రీన్ తీసుకుందాం అని అనుకుంటున్నాను అండ్ ఇందులో కూడా మనకి సైజ్ ఆప్షన్స్ అయితే నాకు మెయిన్గా ఈ కుర్తా ఎందుకు నచ్చిందంటే ఈ ఎంబ్రాయిడరీ డీటెయిల్స్ చాలా బాగున్నాయి చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు చూడడానికి చాలా బాగా అనిపించింది నాకైతే సో అందుకనే తీసుకున్నాను సో మీకు ఒకవేళ సిల్క్లో ఏదైనా మంచి టాప్ వెతుకుతున్నారంటే దీన్ని ట్రై చేయొచ్చు చాలా చాలా బాగుంది అండ్ మనకి మంచి ప్రైస్లో కూడా దొరుకుతుంది ఈ హాల్ వీడియో లో లాస్ట్ ప్రొడక్ట్ అయితే చూపించబోతున్నాను ఇది నాకు చాలా చాలా బాగా నచ్చేసింది సో ఇదే కొరియన్ టాప్ అనమాట వైట్ కలర్ సో వైట్ కలర్ నేను ఫస్ట్ టైం ట్రై చేయడం సో ఈ స్లీవ్స్ లో మనకి ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారు చాలా బాగుంది అండ్ ఈ స్లీవ్స్ లాస్ట్ లో వచ్చేసి మనకి ఇలా నీట్ గా లేస్ ఫినిష్ వస్తుంది ఈ స్లీవ్స్ కి అయితే మనకి లైనింగ్ అయితే ఉండదు బట్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ టాప్ కొనడానికి మెయిన్ రీజన్ ఈ నెక్ నాకు ఈ నెక్ చాలా చాలా బాగా నచ్చింది స్క్వేర్ నెక్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు బట్ ట్రై చేశాను నాకైతే పర్ఫెక్ట్ గా నచ్చింది అండ్ పర్ఫెక్ట్ గా సెట్ కూడా అయ్యింది అండ్ ఇది మనకి జీన్స్ పైకి చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి మనకి షార్ట్ స్లీవ్స్ వస్తాయి అనమాట అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ది సో సమ్మర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అండ్ మనకి స్లీవ్స్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి అండ్ అంటే బ్రీథబుల్ గా ఉన్నాయి బాగుంది టాప్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది అనమాట మనకి టాప్ మొత్తం సో చూడ్డానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది సో జీన్స్ పైన ఏదైనా ఒక మంచి టీషర్ట్ వెతుకుతున్నారు వైట్ కలర్ లో అంటే ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది చాలా చాలా బాగుంది నాకు అయితే చాలా బాగా నచ్చింది సో ఇవి నేను తీసుకున్న టాప్స్ అనమాట మీషోలో టాప్స్ కుర్తాస్ కుర్తా సెట్స్ అన్ని మిక్స్ అయితే ఉన్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చిందో నాకు కింద కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ డే ఎలాంటి వీడియోస్ కావాలో హాల్ వీడియోస్ కింద కమెంట్ చేయండి అండ్ మీషోలో ఎప్పుడు షాప్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు ఐ విల్ సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్